సినీ అభిమానులకు మళ్ళీ షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చైతు సాయి పల్లవి నటించిన ఈ మూవీ విడుదలపై చిత్ర యూనిట్ తేల్చుకోలేకపోతోంది. చూస్తుంటే చైతు లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. ఏపీలో థియేటర్ల సమస్య పరిష్కారంలో పురోగతి లభించకపోవడంతో మూవీ రిలీజ్ వాయిదా వేయడమే బెటర్ అనుకుంది చిత్ర యూనిట్. వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశ ఎదురైంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకుని పలు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నా ఇంకా తమ సినిమాల విడుదల విషయంలో మేకర్స్ సందేహాలు మాత్రం వీడడం లేదు. థియేటర్ల సమస్యల పరిష్కారంలో స్పష్టత లేకపోవడంతో సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అప్పట్లో థియేటర్లలో 4 షోలు వేసినప్పుడే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. లవ్ స్టోరీ సినిమా విడుదలపై అనేక రూమర్లు వచ్చాయి. అన్నిటికీ చెక్ పెడుతూ లవ్ స్టోరీ వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో సెప్టెంబర్ 10 విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే మళ్లీ ఇప్పుడు ఏపీలో థియేటర్ల సమస్య రావడంతో ఈ సినిమాపై మేకర్స్ మరోసారి వెనక్కి తగ్గినట్టు సమాచారం.